కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు హైదరాబాద్ నగర మేయర్ బొంత రామోహన్. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన కరోనా నివారణ కోసం తిరుమలలో చిటిటి తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల కొరకు తెలంగాణలో ఉన్న ఎన్నో భూ సంస్కరణలు మరి పేద ప్రజలు రైతులు మరి వాళ్ళ అర్బన్ లో మున్సిపాలిటీస్ లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి రెవెన్యూ చట్టం ద్వారా తగాదాలకు ఆస్కారం లేకుండా భూమి యొక్క పట్టదారుని మరి అలా హక్కుదారుని యొక్క హక్కులు గుర్తిస్తూ మళ్ళీ మళ్ళీ మరి వాళ్ళ కోర్టుల చుట్టూ రెవెన్యూ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒక బృహత్తరమైన కార్యక్రమం మరి ఆ రెవెన్యూ చట్టం మరి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చేయని మరి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు హర్షిస్తున్నారు. గ్రామ గ్రామాన ఇలా కేసీఆర్ గారు చేసిన ఆలోచన రెవెన్యూ చట్ట ప్రలక్షణ మరి ఇలా రెవెన్యూ చట్ట రూపుమాపు మొత్తం కూడా రూపురేఖలన్నీ కూడా మార్చి ప్రజలందరికీ రైతులందరికీ మరి ఇలా రెవెన్యూ హక్కులు మరి పొందడంలో రెవెన్యూ సర్టిఫికేట్ పొందడంలో రిజిస్ట్రేషన్ మరి జరుగుతున్నప్పుడు వచ్చే తగాదాలు ఇవన్నీ కూడా రూపుమాపే విధంగా మరి అలా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తెచ్చిన రెవెన్యూ చట్టం పట్ల సర్వత్రా మరి వాళ్ళ అర్చనాదాలు వెలువెత్తున్నాయి. మరి వాళ్ళ అన్ని గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా మరి ఇలాంటి చట్టాలు ఇక్కడ ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉంటే కూడా మరి ఇలాంటి తగాదాలకు ఎక్కడ సాగు లేకుండా మరి ఎవరి పనులు వారు చేసుకుంటూ ఈ కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మరి ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలంగాణ రెవెన్యూ చట్టాన్ని ప్రశంసిస్తున్నారు. ఇది ప్రజలకు బహుముఖంగా మరి వాళ్ళ పనికొచ్చే విధంగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.